వికరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. పరిగిలోని పలు మండలాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం పక్క అంటున్న మహేష్ రెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోవడం జరుగుతుంది. పరిగి నియోజకవర్గంలో ఇప్పటికే మొదటి దశ ప్రచారాన్ని కూడా మహేష్ రెడ్డి గారు పూర్తి చేసుకోవడం జరిగింది. కూడూరు మండలంలో నేడు ఉదయం నుంచి కూడా గడప గడపకి వెళ్తూ ప్రతి సంక్షేమాన్ని కూడా వివరించడం జరుగుతుంది. ప్రస్తుతం మహేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, భారీగా జన సందోహం వచ్చింది, ఎట్లా సాగుతుంది సార్ ప్రచారం అంతా కూడా? ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి గౌరవ కేటీఆర్ గారు మొన్ననే కులచర్ల మండల కేంద్రంలో రోడ్ షో చేసినారు. నియోజకవర్గం నుంచి దాదాపు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం, ఆ ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతుంది. దాంతోపాటు ప్రచారం కూడా ఏ గ్రామంలో పోయినా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి సంక్షేమాలను అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఎన్నికల సందర్భంగా అందరం కూడా మేము కారు గుర్తు కేటాయిస్తామని గ్రామంలో ఎక్కడ పోయినా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కొత్త మేనిఫెస్టోని కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమాలు ఖచ్చితంగా మాకు అందుతాయని ఒక విశ్వాసం నమ్మకం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. అలాగే మన గ్రామంలో చూస్తున్నప్పుడు ప్రతి చోట కూడా వాటర్ ట్యాంక్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇంతకుముందు చూసుకున్నట్టయితే మురుగు నీరుతోటి ఖాళీ బిందెలతో దర్శనమిచ్చేది, కానీ ఇప్పుడు అట్లా కాకుండా సీసీ రోడ్లో మీరు చెప్పకుండానే అన్నీ కూడా కళ్ళకు కనబడుతున్నాయి, ఇది ఎట్లా మీకు ఫెచింగ్ అవుతుంది? దీనికంతటి కూడా స్వయం పరిపాలన అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం, తాండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం, అనుబంధ గ్రామాలను సపరేట్గా గ్రామ పంచాయతీ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడం, ప్రతి నెల జీతాలు ఇచ్చినట్టు అక్కడున్న జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ఎన్ఆర్జీఎస్ నిధులతోటి ఇలా సీసీ రోడ్లు కానీ ఇలా సైడ్ డ్రైన్లు కానీ ఉన్నాయి. గతంలో చూస్తే ఏ గ్రామంలో మనం కాలు పెట్టినా చెతకుప్పలు పెంటకుప్పలే దర్శనం ఇచ్చేది, కానీ అలా ఇక్కడ సూతం అంటే కూడా కంటికి కనపడతలేవు. దానికి కారణం ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ కానీ, ఒక సెగ్రిగేషన్ షెడ్ ఒక వైకుంఠ ధామం, ఓ పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం అన్నీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు గ్రామాలు ఇలా పరిశుభ్రంగా అయినాయి. గతంలో వానకాలం వస్తే చూస్తుంటే అందరు కూడా రోగాలను బారిన పడుతుండే, కారణం ఆ వర్షం నీళ్ళతోటి కలిసిన పని నీళ్ళు తాగడం, ఆ బోర్లు ఎండిపోవడం, ఆ బాయిలల్లో కానీ చెరువులలో నీళ్ళు తీసుకొని తాగడం వల్ల రోగాల బారిన పడుతుండే. కానీ అలా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన తాగునీరు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు. అలాగే సార్, ఇంకా చివరిగా ఇంకా పరిగి నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు అంటే మిగిలిపోయిన ఏమైనా ఉన్నాయా మీరు చేయాలనుకుంటున్నారు? గతంలో హామీలు ఇచ్చిన అన్ని కూడా నెరవేర్చినాం. మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ పాలమూరు రంగారెడ్డిది కూడా మాకు అన్ని పర్యావరణ అనుమతులు అయిపోయినాయి, మా టెండర్ కూడా కంప్లీట్ అయిపోయింది, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి కాబట్టి రాబోయే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా నీళ్లు తీసుకొచ్చి పనులన్నీ కూడా కంప్లీట్ చేయించి రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేస్తాం. దాంతోపాటు పరిగిలో కూడా మరొక పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ కాలేజ్ కావాలన్నది ప్రజల యొక్క ఆశ అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చడం జరిగిందని, ఏదైతే కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, మిగతా ఏదైతే ప్రజల అభిష్టం ఏదైతే ఉందో వాటిని కూడా మరొకసారి అవకాశం ఇస్తే మాత్రం వాటిని కూడా కంప్లీట్ చేస్తామని కూడా కుప్పల మహేష్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో.